నిజంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తాడేపల్లి గూడెంకొచ్చి ధర్మ పోరాట దీక్షలో ఈ పెద్ద మనిషి మాట్లాడిన మాటలు చూసినప్పుడు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఈ పెద్ద మనిషి చేస్తా ఉన్న పనులు చూసినప్పుడు నాకు ఒక కథ గుర్తుకొచ్చింది. ఆ కథ చెప్పమంటారా అన్న? చెప్పమంటారా అక్క? చెప్పమంటారా అన్న? చెప్పమంటారా అక్క? అనగనగనగనగనగా ఒక ముద్దాయి ఉండేవాడు. ఆ ముద్దాయిని తీసుకెళ్ళి కోర్టు బోన్లో పెట్టారు. జడ్జి వచ్చి చైర్లో కూర్చున్నాడు. జడ్జి వచ్చి చైర్లో కూర్చోగానే ఆ ముద్దాయి బోరున ఏడవడం మొదలుపెట్టాడట. బోరున ఆ ముద్దాయి ఏడుస్తూ జడ్జి వస్తూనే ఆ ముద్దాయి అన్నాడట, సార్ తల్లి తండ్రి లేని వాడిని సార్ నన్ను విడిచిపెట్టండి సార్ అని చెప్పి బోరున ఏడ్చడం మొదలుపెట్టాడట. జడ్జి ఏమో ఆ ముద్దాయి ఏడుపును చూసి ఆ జడ్జి పబ్లిక్ ప్రాసిక్యూటర్ను అడిగాడట, ఎందుకయ్యా ఈ మనిషిని తీసుకొచ్చారు? ఈ మనిషి తల్లి తండ్రి లేనివాడు అంటా ఉన్నాడు, తల్లి తండ్రి లేని వాడిని తీసుకొని వచ్చి ఈ బోన్లో నిలబెడతా ఉన్నారు, ఆ మనిషి ఏడుస్తూ ఉన్నాడయ్యా అని చెప్పి జడ్జి పబ్లిక్ ప్రాసిక్యూటర్ని అడిగాడట. ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏమన్నాడో తెలుసా? ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జడ్జి గారితో అన్నాడట, సార్ ఈ మనిషి మాటలు నమ్మద్దండి సార్, ఈ మనిషి వచ్చి బోన్లో ఎందుకు నిలబడ్డాడు అని అంటే ఈ మనిషే తన సొంత తల్లిదండ్రిని చంపేశాడు కాబట్టి ఈ బోన్లో నిలబడ్డాడు సార్ అని చెప్పి ఈ పెద్ద మనిషి గురించి ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పినట్టుగానే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి కూడా అంతే.